డేవిడ్, నీకు శుభవార్త. ఈరోజే నీకు విడుదల. మర్చిపోకుండా మా ఇంటికి వెళ్ళి నా పెళ్ళ బిడ్డలు చూసి నేను బాగున్నానని చెప్పు. త్వరలో వచ్చేస్తాను చెప్పు. మర్చిపోకు డేవిడ్. డేవిడ్, 24 ఏళ్ళుగా నువ్వు నోరు తెరవలేదు. ఈ రోజైనా నోరు తెరిచి మాట్లాడు. డేవిడ్, నా గురించి చేశాడు డేవిడ్. నా భార్య ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పు డేవిడ్. డేవిడ్, ప్రతి వారం నువ్వైనా వచ్చి నన్ను చూడు డేవిడ్. డేవిడ్, బయటికి వెళ్ళొద్దు డేవిడ్. అక్కడ ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు. మనల్ని ప్రశాంతంగా బతికనివ్వరు. వెళ్ళొద్దు డేవిడ్. డేవిడ్, దీనిలో సంతకం పెట్టు. ఇక్కడ డేవిడ్, ఇది ఇంతవరకు పనిచేసినందుకు జీతం. ఇది లోనికి వచ్చినప్పుడు నీ దగ్గరున్న పర్స్. ఇది నీ మెళ్ళో ఉన్న చైన్. డేవిడ్, చెరసాల అనేది దోషుల పశ్చాత్తాపానికి ఒక ప్రత్యేక స్థలం. తానుగా మారితే అది ఆరోగ్యం. జీవిత ప్రారంభ దశలో లోనికొచ్చిన నువ్వు ఇప్పుడు చివరి అధ్యాయంలో. ఏం కావాలి? నాకేం వద్దు, అన్ని నీకోసమే తెచ్చా. ఇదిగో బన్ను, ఆరోగ్యానికి 2 కప్పు స్ట్రాంగ్ టీ, రాత్రి మేల్కోవడానికి. సరే, మధ్య మధ్య అలుపు తీసుకోవడానికి అంటిపళ్ళు. సరే వెళ్ళిరానా. సరే, జరసాల పీడ ఇది ఎందుకో చెప్పు. ఇది వేసుకోగానే హాయిగా నిద్రపోతాను అంతేగా. అప్పుడు 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 ఇదిగో. సరే, లోపల పోనా?
ఇరుగ్గా ఉంటే వసతిగా ఉంటుందని తీసేద్దాం. నేను కదా వాడే, నేను కాదు. ఏంటిది? పుస్తకాలు. పుస్తకం తెలుస్తోంది, ఇప్పుడు ఎందుకు ఇదంతా? అది కాదే, ముందు ఇవన్నీ చదివిన తర్వాతే మిగతావన్నీ. అది సరే. ఇది ఓహో, ఇప్పుడు వీటికి కూడా పుస్తకాలు అమ్ముతున్నారా? మరి చదివిన తర్వాత ఎట్లా? ఇందులో బొమ్మలు గిమ్మలు ఏమన్నా? బొమ్మలు ముందు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, తర్వాతే మన కథ. అయ్యో రోసి, నేను అన్ని రెడీ చేసి పెట్టుకుని ఎప్పుడు రాత్రి అవుతుందని చూస్తున్నాను. నువ్వేమో ఈ పుస్తకాలు తీసుకొచ్చి నా నెత్తి మీద బాంబులు వేస్తున్నావు. మా నాన్న మిమ్మల్ని చర్చిలో ఏమని తిట్టారు? చెడమడా తిట్టారు. చెప్పండి, ఏమని తిట్టారు? అదెందుకులే, ఇప్పుడు ఏదో చదువులేనేదా, సంతకం కూడా పెట్టా రాని ముద్దన్నాడు. చాలాస్తంగా ఏదో మాట్లాడాడు అంతే. మీకైతే పౌరుషం లేకపోవచ్చు, కానీ నాకుంది. 6 మాసాల్లో మీ చేత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడించి ఆయన ముందు నిలబెట్టకపోతే నా పేరు రోసియే కాదు. సరే, కావాలంటే మేరీ అని పెట్టుకో. ఇదంతా జరిగే పనన్నా. నువ్వు కొంచెం దగ్గర సిగ్గుపడుతున్నా, దీపం తీసినా. చెప్పండి. ఏంటి? ఏ ఫర్ యాపిల్. పాలిష్ చేసి పెట్టుకోవచ్చు. నువ్వు కొంచెం, నేను కొంచెం, నువ్వు కొంచెం యాపిల్. ఇలా చూడండి, మీరు ఇప్పుడు చెప్తారా లేదా? ఏ ఫర్ యాపిల్. ఇలా చూడు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ ఆరాటంలో చదివినా నా మనసుకి ఎక్కి చావదు అంతే. ఆరాటం తీరిపోతే నిద్ర వచ్చేస్తుంది, అందుకే చెప్తాను అంటున్నాను. చెప్పండి. ఏ ఫర్ యాపిల్. చేయిపోతాడు గారి. ఏంటి? ఏం లేదు. ఏంటంటే, పంచి పై కట్టి ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఏంటంటే, ఒక 5 బాగులు లేపావు అనుకో, ఆ పాటను గబగబా చదివేశానంటే మనకు చదువు ఎలా వస్తుందో తెలుసా? వద్దంటావా? సరే, అది వద్దు, ఇది వద్దు. ఒక 4 లేపావు అనుకో. సరే వద్దు, ఈ లేపే వ్యవహారమే వద్దు. ఒక 10 నిమిషాలు ఇంటర్వెల్ వదిలితే. అప్పుడు మనం ప్రమాణంగా ఏమిటి? నవ్వేసింది చాలు. ఈ గౌన్ కింద బట్టలు కావాలా? షట్ అప్. ఫస్ట్ ఐ వాంట్ యూ టు బి ఎడ్యుకేటెడ్. ఏంటంటే పొడుగు చెప్పు. ఫస్ట్ అర్థమైంది, తర్వాత? ఐ వాంట్ యూ, నేను మిమ్మల్ని టు బి ఎడ్యుకేటెడ్, విద్యావంతుని చేయాలని ఆశిస్తున్నా. సరే చెప్పండి. ఐ వాంట్ యూ. ఐ వాంట్ యూ టు బి ఎడ్యుకేటెడ్. ఐ వాంట్ యూ టు బి ఎడ్యుకేటెడ్. ఐ వాంట్ యూ టు బి ఎడ్యుకేటెడ్. I want you to be educated. Agadu. I want you to